Hi friends, Irozu nen meeku navi konni blouses models chupistunnanu ma first nen pattukoni chupistanu tarvata detailed ga chupistanu ante ivi adbhutalu ani cheppanu gaani na idea tho konni konni cheppi na designer tho cheppi kutichukunnam anamata neck shapes koncham embroidery untayi konnitiki nenu explain chestanu chudandi chaala mandi adugutu untaru kada madam meer blouses ekkada kutistarana adi model adugutu untara model aithe naaku teliyadu ma ippudu deentlo aa model em ledhu. జనరల్గా నేను ఆ మోడల్ దాదాపు 15 ఇయర్స్ నుంచి వేస్తాను. మీకు చూపించాను కూడా ఒకసారి. ఇవన్నీ మోడల్స్ నాకు తెలియదు, కొన్ని బుట్ట చేతులు ఉన్నాయి, కొన్ని బోట్ షేప్ ఉన్నాయి, అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. సో శారీస్ చూపించడం లేదు మా దీంతో పాటుగా, ఓన్లీ బ్లౌజెస్ చూపిస్తున్నాను. సో ఇది చూడండి, మామూలుగా బెనారస్ శారీ అమ్మా ఇది. సో దీనికి ఏమి ఎంబ్రాయిడరీ చేయించాల, జస్ట్ ఇట్లా ఇదిగోండి చేతులకు బార్డర్, హై నెక్ ఇది, బోట్ నెక్ ఇది, ఇదిగోండి ఇక్కడ చూడండి బాగుంది, స్లిట్ పెట్టించాను చూడండి. సో కొంచెం గాలాడుతుంది అన్నమాట. ఇది ముందేం లేదుమా, అంతా మామూలు, ఇదిగోండి ఓకే. సో ఇది మీకు కట్టుకొని చూపించాను అనుకుంటాను సారీ, దీనికి లైట్గా ఎంబ్రాయిడరీ చేయించానుమా. హై నెక్ ఇది కూడా చూడండి. సో చేతులకి ఏం లేదు, రన్నింగ్ బ్లౌజ్ ఇది. సో నెక్ మొత్తం ఎంబ్రాయిడరీ చేయించాను, బ్యాక్ బటన్స్ పెట్టించానుమా, ఇదిగోండి ఇలా. సో స్టైలిష్గా ఉంటుంది, చాలా బాగుండిందిమా, కట్టుకున్నాను 2 టైమ్స్, చాలా బాగుండింది. ఇకపోతే ఈ సారీ మరి నేను కట్టుకున్నాను మన లైఫ్ స్టైల్లో కట్టుకున్నానో లేదో నాకు గుర్తులేదు. యాక్చువల్గా ఇది నేను ఒక టీవీ సీరియల్లో చూసి చెప్పాను, కానీ అలా కుట్టలేదు వీళ్ళు, కొంచెం డిఫరెంట్గా కుట్టారు, కానీ చాలా అందంగా ఉండిందిమా చూడండి. ఇలా వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట బ్లౌజ్ ఇట్లా. ఇంకా మనం ఏమి గోల్డ్ చైన్స్ కానీ ఏదైనా జ్యువెలరీ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఇక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది, హైనెక్కే వస్తుంది, చేతులకు చిన్న ఎంబ్రాయిడరీ చేశారు చూడండి. సో బ్యాక్ కొంచెం కీ హోల్ నెక్ అన్నమాట, చూపిస్తాను ఇదిగోండి ఇలా. సరేనమ్మా, సో నా ఏజ్ మీకు తెలుసు, నేను ఇలాంటి బ్లౌజెస్ వేస్తానమ్మా, స్లీవ్లెస్లో వేయను కానీ మెగా స్లీవ్స్ కూడా వేస్తాను, బాగుంటాయమ్మా. కాకపోతే ఇప్పుడు మీకు చూపించేవన్నీ కొంచెం లాంగ్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ కూడా వేస్తాను, ఇంతవరకు వేస్తాను, ఇంతవరకు వేస్తాను, చూపిస్తాను అవి కూడా తర్వాత. ఇకపోతే ఇది కూడా బ్లౌజ్ మీకు వేసుకొని చూపించాను, చాలా సింపుల్ ఇది, ఒక టై అండ్ డై బ్లౌజ్, ప్లెయిన్ ఇచ్చారనమాట చూడండి. దీనికి చిన్న వర్క్ కాదు, ఇది ఫ్రిల్స్ లాగా పెట్టారు, క్రేప్ బ్లౌజ్ మా ఇది. కాకపోతే చూడండి హై నెక్ ఇది, బీ నెక్ ఇచ్చారు, ఇది ఫ్రంట్ బీ నెక్ ఇచ్చారు, బ్యాక్ కూడా కొంచెం అట్లనే ఇచ్చారు, కరెక్ట్ కొంచెం బ్రాడ్గా ఇచ్చారు. కానీ నేను ఈ రోప్స్ పెట్టిస్తాను ప్రతిదానికి, బ్రాడ్ నెక్ ఉంటే జారిపోకుండా అన్నమాట. సో స్టైల్గా ఇలా పెట్టారు, 50s, late 50s, 60s కూడా మనం వేసుకోవచ్చు, ఆడ్గా ఉండదు, ఎబ్బెట్టుగా ఉండదు, బాగుంటుంది. సో కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, ఏజ్ వచ్చేసింది మేడం ఏం స్టైల్గా వేసుకుంటామని, స్టైల్గా ఉండండి మా తప్పులేదు, రోజు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు, ఫంక్షన్స్కి వెళ్తుంటే కొంచెం స్టైల్గా వెళ్ళొచ్చు కదా. పట్టు చీరలు అయితే కొంటాంగా వేలకు వేలు పెట్టి లక్షలు పెట్టి, మరి బ్లౌజులు కూడా దానికి తగ్గట్టుగా కుట్టించుకోండి, కొంచెం డిఫరెంట్గా కుట్టించుకోండి, డైలీ వేర్కి అవసరం లేదు మా, పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు స్పెషల్గా వెళ్ళండి. ఏజ్ వచ్చిందని మాత్రం మీరేమీ కంగారు పడొద్దు, పక్కన పిల్లలు అంటుంటారు ఎందుకమ్మా అనేసి, ఏం వెనకండి, వాళ్ళ ఇష్టాలు వాళ్ళవి, మన ఇష్టాలు మనవి, డీసెంట్గా డిగ్నిఫైడ్గా వేసుకొని వెళ్తే బ్రహ్మాండంగా ఉంటాం. సరేనమ్మా, శారీనే కదా కట్టుకుంటున్నాము, శారీలో ఎప్పుడైనా కానీ ఎలిగెంట్గా కనిపిస్తాం. కాకపోతే డీప్ నెక్స్కి వెళ్ళకండి, బ్యాక్ వెళ్ళినా పర్వాలేదు కానీ ఫ్రంట్ వెళ్ళకండి, నేనైతే అదే చెప్తానమ్మా ఎవరికైనా. మనకే కాదు పిల్లలకు కూడా నాకు ఇష్టం ఉండదు, నా కూతురుతో వేయించను, నేను వేసుకోను. సో మా కోడలు ఉంది, మళ్ళీ మీరు అడుగుతారు కదా, కోడలు అసలే వేసుకోదు, మరీ డీప్ నెక్స్కి ఫ్రంట్ సైడ్ వెళ్ళకండి మా, నేనైతే అదే సజెషన్ ఇస్తాను, చాదస్తాం అనుకోకండి. సో మనం వేసుకునే బట్టలు అందంగా ఉండాలి మా, ఎదుటోళ్ళు కామెంట్ చేసేటట్టుగా ఉండకూడదు కదా.
బయటకు వెళ్ళామంటే అబ్బాయి ఎంత బాగుంది, ఇవిడ డ్రెస్సింగ్ చాలా బాగుంది అనుకోవాలి, ఏంటి ఇవిడ ఇలా వచ్చింది ఏంటి అని అనుకోకూడదు. అది మనం మైండ్లో పెట్టుకున్నామంటే చక్కగా మనకు తగ్గట్టుగా కుట్టించుకోవచ్చు. ఇకపోతే ఇది ఇది కూడా ఈసారి కూడా కట్టుకొని కనిపించాను మీకు. బుట్ట చేతులమా క్యూట్గా ఉన్నాయి చూడండి, చిన్న ఏం స్పెషల్ లేదు దీనికి, రోప్స్ కూడా మామూలుగా పెట్టారు, బుట్ట చేతులు స్పెషల్గా, దాంట్లోనే బ్లౌజ్ వచ్చింది. సో ఈ బుట్ట చేతులు కూడా చాలా ముచ్చటగా అనిపించాయి నాకు. ఈ ఏజ్లో ఏంటి బుట్ట చేతులు అంటారేమో, ఏమో ఎందుకు వేసుకోకూడదు చెప్పండి. జ్యువెలరీ అయితే చాలా అల్ట్రా మోడర్న్ వేసుకుంటూ ఉంటాం కదా, మరి చేతులే కదా వేసుకుంటూ ఉన్నాం. కొంచెం స్లిమ్గా పెట్టుకున్నారంటే చేతులు ఏ స్టైల్ అయినా అందంగా ఉంటుంది. ఇక ఇది నా ఫేవరెట్ బ్లౌజు, కానీ ఇది కూడా నేను చెప్పినట్టు రాలేదు కానీ ఇంచుమించు వచ్చిందిమా. ఇక్కడ ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఫ్రంట్ కాదు స్లీవ్స్ చూడండి. ఇది యాక్చువల్గా దేవదాస్ స్టైల్మా, మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, దేవదాస్లో ఐశ్వర్యరాయ్ వేస్తుంది ఇట్లా. సో ఇట్లా లోపల ట్రాన్స్పరెంట్ దాంట్లో వర్క్ అన్నమాట, పైన బుట్ట చేతులు. మీరు దేవదాస్ సినిమా చూస్తే దాంట్లో ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. అప్పుడే కుట్టించుకున్నాను నేను, తర్వాత మళ్ళీ 8 సంవత్సరాల తర్వాత కుట్టించాను. సో లైట్ వర్క్మా సారీ, ఈ కలర్ ఉంటుంది, జరీ అన్నమాట, కోటా సారీ, ప్యూర్ జరీ కోట అది. సో దానికి ఇలా బుట్ట చేతులు పెట్టించాను, చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది ఇది. ఇంకా నెక్కి జస్ట్ ఊరికే ఒక లైన్స్ వేశారమ్మా, ఎబ్బెట్టుగా లేకుండా గోల్డ్ లైన్స్ వేశారనమాట. ఇదిగోండి ఈసారి కట్టుకున్నాను నేను, మీరు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. కాకపోతే ఇది ఇది బుట్ట చేతులని చూపిస్తున్నాను, స్పెషల్ మోడల్ ఏం కాదు, నెక్ బాగుంటుంది చూడండి. ఇదిగోండి యాంగిల్స్ వచ్చింది కదా, సో టాజిల్స్ వచ్చేసి, టాజిల్స్ కాదు రోప్స్ వచ్చేసి సింపుల్ ఇలానే. అయితే చేతులమా చూడండి, బుట్ట చేతులు మళ్ళీ, ఇది ఇంకొక రకం బుట్ట చేతులు. ఇది తనే పెట్టింది, నిరుపమాని తనే పెట్టింది అనమాట, ఇలా బాగుంటుంది ఆంటీ మీకు అని చెప్పి పెట్టింది. నాకు కూడా చాలా నచ్చాయి లాంగ్ స్లీవ్స్ బుట్ట చేతులు చూడండి, ముద్దుగా ఉండింది వేసుకుంటే. ఇవన్నీ వేసుకొని చూపిస్తాను మా మీకు మళ్ళీ. ఇకపోతే ఒక స్పెషల్ డిజైన్ చూపిస్తాను చూడండి, ఇది ఎంబ్రాయిడరీ చెప్పి చేయించుకున్నాను నేను, తన దగ్గరే ఉండిందనమాట డిజైన్, చాలా నచ్చింది మా నాకు. ఎలిఫెంట్ చూడండి, క్రీపరు ప్లస్ ఎలిఫెంట్ కదా, చాలా అందంగా ఉంది. సో జార్జెట్స్, షిఫాన్స్, పట్టు చీరలు ఏదైనా, యాక్చువల్గా రెండు చేతులకుందిమా, నేను చెప్పడం మర్చిపోయాను. జనరల్గా ఏంటంటే పట్టు చీరల మీదకైతే ఇంకో చేతికి అసలు అవసరమే లేదు, కనిపించినే కనిపించదు కదా. నేను చాలా బ్లౌజెస్కి ఈ సైడ్ మాత్రమే చేయించుకుంటా, ఇటువైపు థిక్ శారీస్ అనుకుంటే అసలు కనిపించినే కనిపించదు, అప్పుడు అవసరమే లేదు, ఎందుకంటే వేలకు వేలు పెట్టాలి కదా బ్లౌజెస్కి. ఇది చెప్పడం మర్చిపోయాను, తను చేసేసింది. సో ఫ్రంట్ చూడండి, కొంచెమే చేసింది ఐడియాతో, కానీ వెనకాల ఇటు సైడ్ నేను చెప్పలేదు కాబట్టి రెండు చేసేసింది. అంటే ఇంకా బిల్లు కూడా ఇవ్వలేదు మా, ఎంత అయిందో తెలియదు నాకు. ఇది బ్యాక్ మా, డీప్ నెక్, బాగా డీప్ నెక్. ఇది కూడా కీ హోల్ డిజైన్ అమ్మా, ఇదిగోండి ఇలా షేప్ కొంచెం వేరేగా ఉంది, హార్ట్ షేప్ కదా. సో ఇది కూడా వేసుకొని చూపిస్తాను మీకు ఒకసారి. పోతే ఇది మన గద్వాల్ పట్టు సారీ, మీకు అందరికీ చూపించాను, కట్టుకున్న తర్వాత అంటారు మీ ఇది చూపించలేదని. చాలా రోజులు షాప్లో కూడా ఉండింది, కొంచెం కాస్ట్ ఎక్కువ అని అందరు చూసి నచ్చుతున్నారు కానీ ఎవరు తీసుకోవడం లేదు, ఎందుకంటే నేను తీసి కుట్టించేసుకున్నాను, మా తోడికోడలు కొడుకు పెళ్ళయింది సో దానికి రిసెప్షన్ కట్టుకున్నాను నేను. ఇది చూడండి, ఇది బ్యాక్మా, బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ కదా, బాగా కనిపిస్తుంది అనుకుంటాను. సో ఫ్రంట్ వచ్చేసి కొంచెం హై నెక్, డీప్ నెక్ కాదు చూడండి. సో దీనికి సింగిల్ సైడ్ ఎంబ్రాయిడరీ చెప్పాను కదా, ఇంకో వైపు కుట్టించాను ఎందుకంటే పట్టు శారీ అది ఏం కనిపించదు ఇటువైపు. ఇది వచ్చేసి శారీలో బార్డర్మా, కలర్ఫుల్ బార్డర్, దీనికి చెక్స్ బ్లౌజ్ ఉంది యాక్చువల్గా.
తను అది తీసేసి రా సిల్క్ పెట్టింది, బాగుంటుంది ఇలా అని చెప్పేసి తను నిరుపమానే చెప్పింది అన్నమాట నాకు. సో దాంట్లో శారీలో ఉండే కలర్స్తో ఎంబ్రాయిడరీ చేసింది. సో నాకు చాలా నచ్చింది మా, మీకు కూడా నచ్చిందనే అనుకుంటాను. సో అంటే దీనికి ఇక్కడ ఏమి హుక్ ఏం లేదు, ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ అయ్యాను కాబట్టి ఊరికే అలా వేసుకుంటే అలా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ ఓపెనింగ్ కాదు. ఇక ఇది లాంగ్ బ్యాక్ నేను కుట్టించుకున్నది మీకు ఐడియా కోసమని చూపిస్తున్నాను. పెయింటింగ్స్ వెంకీనాయుడు బావ పెయింటింగ్ మా, ఇది నా ఫ్రెండ్ చేసి ఇచ్చింది. ఇది మంగళగిరి కాటన్ బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఉంది. ఇది బ్యాక్ మా బ్యాక్, ఇది బ్యూటిఫుల్గా ఉండేది, నాకు ఎంత ఇష్టమో. దాదాపు 4 ఇయర్స్ అయింది అనుకుంటాను నేను ఈ బ్లౌజ్ తీసుకొని, మోర్ దాన్ 30 టైమ్స్ వేసుకున్నాను దీన్ని. సో పాప కొంచెం పాతగా ఉంది, కాకపోతే దీన్ని ఇంకా తీసేయలేదు, అట్లనే పెట్టుకొని ఉన్నాను. నాకు చాలా నచ్చింది ఇది. స్లీవ్స్ కూడా లైట్గా పెయింటింగ్ చేసి ఇచ్చింది. నేను కట్టుకునే పెయింటింగ్ శారీస్ అన్నీ తను చేసినవే మామూలుగా హ్యాండ్లూమ్స్ మీద ఉన్నవి. సో నాకు ఫస్ట్ చేసిన పెయింటింగ్ అన్నమాట ఇది, చాలా నచ్చింది నాకు. సో ఫుల్ బ్యాక్ చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో ఇది కూడా బుట్ట చేతులమా, ఇదిగోండి. సో వెనకాల డీప్ నెక్, దీనికి వాళ్ళు రోప్స్ పెట్టలేదు, కొంచెం జారుతున్నట్టు ఉంటుంది, అయినా కానీ మేనేజ్ చేసేస్తుంటాను. ఇది మంచిగా బాగా బుట్ట చేతులమా, బాగుంటుంది, ప్రెట్టీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుట్టించుకోండి మా, నా ఏజ్ వాళ్ళు 50 దాటిన వాళ్ళు కూడా హ్యాపీగా వేసుకోవచ్చు, బుట్ట చేతులు ఏం కాదు. సో ఇది మా వాడి పెళ్ళికి కుట్టించుకున్నాను మా, ఇదిగోండి. ఇది కంచిపట్టు శారీ. సో సింపుల్ ఎంబ్రాయిడరీ, ఇదిగోండి వెనక టాజిల్స్ ఇలా పెట్టింది రూప్స్కి, అంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట బార్డర్. మీకు ఈ శారీస్ అన్నీ నేను మళ్ళీ కట్టుకొని చూపిస్తాను మా. నేను మీకు ప్రతి శారీ కట్టుకొని చూపిస్తున్నాను ఎందుకంటే మన లైఫ్ స్టైల్కి, హాయ్ టీవీకి, లలితారెడ్డి శారీ స్టైల్స్కి కలిపి దాదాపు 25 వీడియోస్ చేస్తున్నాను నేను, 25 to 27. సో ప్రతి 3 వీడియోస్కి ఒకటి మార్చాల్సి వస్తూ ఉంది, నేను మార్చకపోతే వెంటనే అడుగుతున్నారు ఏంటి మేడం అని చెప్పేసి. సో వెతుక్కోవాల్సి వస్తుంది, అందుకని పట్టు చీరలు కూడా కట్టుకొని మీకు కనిపించేస్తూ ఉన్నాను అన్నమాట. సో ఇది కూడా మీకు ఒకరోజు కట్టుకొని కనిపిస్తాను. చాలా బాగుంది మా కంచిపట్టు శారీ. కానీ ఇది ఏంటి తెలుసా, మా బాబు పెళ్ళప్పుడు తెచ్చుకున్నాను, తెచ్చుకొని లోపల పెట్టి మర్చిపోయాను మా. నెల్లూరులో బీరువాలో పెట్టి అసలు గుర్తు కూడా లేదనమాట, మొన్న సర్దుతుంటే కనిపించింది. మళ్ళీ వాడి పెళ్ళికి ఎందుకు వేరేగా కొనుక్కోవడం అని చెప్పేసి ఇదే కుట్టించేసుకున్నాను. చాలా డిఫరెంట్గా ఉంది, ఏనుగులమ్మ ఎలిఫెంట్స్ అన్నమాట. సో మల్టీ కలర్ బార్డర్, అది మధ్య మధ్యలో వీవింగ్ ఉంది, థ్రెడ్ వీవింగ్ అన్నమాట ఇట్లా. సో దానికి మ్యాచింగ్ చేసింది తను, ఇదిగోండి ఇట్లా. సో వెనకాల బాగా డీప్ నెక్ మా, ఫ్రంట్ కొంచెం హై నెక్, ఇది. సో మీకు నచ్చాయనుకుంటాను బ్లౌజెస్. దీనికి చేతులు మామూలు మా. సో ఇంకొక చిన్న సజెషన్ ఇస్తాను, ఇప్పుడు జర్దోజీ వర్క్స్ ఏదైనా అనుకోండి, ఇంతవరకు పెట్టించుకున్నారు అంటే అవి గుచ్చుకుంటూ ఉంటాయమ్మా. నేను అందుకని నా టైలర్కి డిజైనర్కి ఎప్పుడు చెప్తాను ఇక్కడ వరకు పెట్టమంటాను నాకు బ్లౌజ్, ఎందుకంటే ఇలా అంటే కూడా గుచ్చుకోదు. ఈ మధ్య 1-2 డ్రెస్సులకి శారీస్కి కుట్టించుకొని జర్దోజీనే బోర్ అసలు, గుచ్చుకుంటూ ఉంటుంది. నెక్కి ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ స్లీవ్స్కి అయితే గుచ్చుకుంటూ ఉంటుంది. సో ఇంతవరకే పెట్టమంటే వాళ్ళు అప్పుడప్పుడు మళ్ళీ ఇక్కడికి పెట్టేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కరెక్ట్గా ఇక్కడ కానీ పెట్టించారు అంటే మోచేయి దగ్గర గుచ్చుకుంటూ ఉంటుంది మా. పిల్లలకు కూడా వేయకండి, పాపం ఏడుస్తూ ఉంటారు వాళ్ళు. సో చాలా టైం అయిపోయిందిమా. ఈ మధ్య కుట్టించుకున్న బ్లౌజెస్ అయితే ఇవే, వాటిలో బుట్ట చేతులు చాలా ఉన్నాయి కదా. కొన్ని లాంగ్ స్లీవ్స్ కూడా కుట్టిపించాను, అవి తర్వాత చూపిస్తాను మా. ఓకేనా, మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్.